ఏ కృష్ణ నా డబ్బులన్నీ కొట్టేసా కాబట్టి లోపల ఉండకు ఇప్పుడు వజ్రాలు తీసేవా బాబు లైఫ్ లో సెటిల్ అయిపోతా వజ్రాలు ఏంటి నీకు తెలియదు కదా ఈ సముద్రంలో కృష్ణుడు ద్వారకా నగర్ ఉంది అక్కడ వజ్రాలు వైడ్యురాలు ముత్యాలు సమంతకమణి కూడా ఉందా బాబు సమంతకమణి ఆ సమంతకమణి రోజుకి 100 కిలోల బంగారం వస్తుంది దాన్ని ఎలాగైనా సరే కొట్టేసి బంగారు మోటార్ సైకిల్ చేసుకొని ప్రపంచమంతా గ్రగగ్రగ్రగ్ర తిరిగేయాలని ఆశ అందుకే రోజు గుంటల్లో చెరువుల్లో ఈత ప్రాక్టీస్ చేస్తాను చేతులు అప్పుడు వచ్చింది కాళ్ళు అప్పుడు రాలే అది గాలి వచ్చింది
కిరీటం చూసి కంగారు పడ్డావా? అది సముద్రం పెద్దమ్మా. సముద్రం పెద్దమ్మా? అదేంటి? చంద్రుడి మీద పెద్దరాశి పెద్దం ఉంటుంది కదా, అలాగే సముద్రంలో కూడా మంచి రాశి పెద్దం ఉంది. పెద్దమ్మా చెడ్డోళ్ళని చుడుల్లో ముంచేస్తుంది, మంచోళ్ళనైతే తన చేతులతో వంట చేరుస్తుంది. ఏంటి పెద్దమ్మా ఇది ఎందుకలా చేశావు? మంచోళ్ళని ఇలా కంగారు పెట్టచ్చా? ఇంకెప్పుడు ఇలా కంగారు పెట్టకే మనోళ్ళని. ఏమనుకు, నన్ను కంగారు పెట్టలేదులే, ఒడ్డుకే చేర్చింది మీ పెద్దమ్మ. అలా అనకపోతే మన మాట వినదు పెద్దమ్మ. నువ్వు చెప్పేదంతా నిజమే? నువ్వు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఇంతకీ నువ్వు ఎవరు? నేనా? నేను ఇక్కడే ఉంటాను. అవును, నువ్వు ఒకదాన్ని తిరుగుతున్నావు, నీకు భయమేదా? నాకేం భయం లేదు. నాతో సముద్రం పెద్దం ఉంది, తాబేల్ తాతయ్య ఉన్నాడు, రయ్య మీసాల మావయ్య ఉన్నాడు, ఇంకా పిత్త పెరిగిన శిశీంద్రియులు ఎన్నో ఉన్నాయి. ఇది మామూలు నేల కాదు, శ్రీకృష్ణుడు నడిచిన నేల.